केवल एंटरटेनमेंट का కొంత సామాజిక స్పృహ అంటే సినిమా అనేది చాలా విశిష్టమైనది చాలా బలమైనది అలాంటి కళ ద్వారా సామాజిక స్పృహను ఎంతో కొంత మనం ఒక కాపాడుకునే ఒక అంశాలు గాని పెట్టగలిగితే మన కొంత సమాజాన్ని మేలు చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పి ఖుషీలో గాని ఏ సినిమాలో గాని మన మొదటి సినిమాల నుంచి ఆ పాటల రూపంలో పెట్టడానికి అది నా ఆకాంక్ష అది ఏదో పంచుకోవాలని ఒక తపన నన్ను అలాంటి పాటలు చేయించింది ఐటమ్ సాంగ్ బదులు దేశభక్తి పాటలను కోరుకునేవాడిని చాలా మంది చిరాకు వచ్చేది నేనంటే మంచి గ్లామర్ పాటలు చేయొచ్చు కదా అంటే నాకు అలా ఏమో నాకు దేశం గురించి మాట్లాడటంతో తృప్తి ఐటమ్ సాంగ్స్లో చేస్తే నాకు ఎప్పుడు తృప్తి రండి ఐటమ్ సాంగ్స్ నేను తప్పని కూడా చెప్పను నాకు చేయడానికి నా ప్రిఫరెన్స్ పేట్రియాటిక్ సాంగ్స్ మరి ఒక్కోసారి మరి ఎక్కువసార్లు మన హరిశంకర్ కానీ గణేష్ గారిని ఇబ్బంది పెట్టి నన్ను ఆ కెవుక్యాక్స్ పాట చేయించారు ఆ పాట చేయడానికి చచ్చిపోయాను నేను చేయలేక సరే ఏదో కళ్ళజోడు పెట్టుకొని కళ్ళజోడు ఒక ఎక్స్ప్రెషన్ కనిపించుకుని చేసేసుకుని వెళ్ళిపోయాను కానీ కథ మీ ఆనందం కోసం కొంత నేను చేయడానికి కొన్ని సిద్ధం కాకపోతే అది పరిమితులు మించకూడదని కోరుకుంటాను సో మళ్ళీ ఈ వకీల్ సాబ్ సినిమాకి వస్తే ఈ వకీల్ సాబ్ సినిమా నేను అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని మా చెల్లెలు ఇక్కడే ఉంది అక్క చెల్లెళ్ళతో పెరిగిన వాడిని మా ఉదిన పెంపకంలో పెరిగిన వాడిని మా తల్లి మా అమ్మ మా చిన్నమ్మలు వీళ్ళతోటి అత్యంత అన్యోన్యత మెలిగేవాడిని ఎక్కువ మంది నా జీవితం చుట్టూ మా పెదనాన్న పిల్లలు కానీ నెల్లూరులో కానీ ఎక్కడైనా సరే నేను ఆడపడుచులు మా అక్కలు కానీ మా పిన్నులు కానీ మా అత్తలు కానీ నన్ను గుండెల్లో పెట్టుకుని పెట్టారు వాళ్ళ మీద ప్రేమ నాకు ఎప్పుడు సినిమా పట్ల అంత గౌరవం ఎందుకంటే స్త్రీ పాత్ర మీద నేను ఎప్పుడు కించపరిచే పద్ధతులు ఎందుకు చేయనంటే నేను ఆడ మా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా కలిసి ఒక కుటుంబంతో సినిమా చూడాలని కోరుకునేవాడిని నేను